ప్రజాస్వామ్య వ్యవస్థపై దేశ ప్రజలు తమ విశ్వాసాన్ని ఓటు ద్వారా చాటుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. తమ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచారని చెప్పారు. ఋతుపవనాల రాకతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. మోదీ మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్ ఇవాళ ప్రసారమైంది. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. సర్పంచ్ల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యారు. 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. ఇతర సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై జెన్కో అధికారులు విచారణ చేపట్టారు. మణుగూరు మండలంలోని పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా భద్రాద్రి డైరెక్టర్ లక్ష్మయ్య, సీఈ జనరల్ రత్నాకర్ ప్లాంట్ను పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు. 25 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. స్మార్ట్ సిటీస్ మిషన్ తేదీని కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. స్మార్ట్ సిటీస్ మిషన్ను పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తేదీని ఏడాది పొడిగించారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. జై భారత్, జై జై టీమిండియా, జయ హో ఇండియా అంటూ కేరింతలు కొట్టారు యువత. చివరి బంతి వరకు గెలుపు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో భారత్ గెలవడంతో జనం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలవడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టు అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించింది. టీమిండియాను చూసి గర్వపడుతున్నానంటూ ద్రౌపది ముర్ము తన ఎక్స్ ఖాతా ద్వారా విషెస్ తెలిపారు. ఇక టీమిండియా విశ్వ విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ కంగ్రాట్స్ చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. టోర్నీ ఆద్యాంతం సమిష్టి కృషితో భారత జట్టు విజయాలు సాధించింది. కృషి పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకున్నారని, వన్డే ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటనిస్తుంది అన్నారు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత కలకలం రేపింది. మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి మహానంది క్షేత్రం చుట్టూ తిరిగింది. ఆలయ సీసీ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవారి ఆధ్వర్యంలో సంస్కృతాంధ్ర వాచ్మయంలో వ్యక్తిత్వ వికాసం అంశంపై నిర్వహించిన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపాధ్యాయులు, యువ ప్రవచనకర్త గంగిశెట్టి లక్ష్మీనారాయణ చేసిన ప్రసంగం సభ్యులను మంత్రముగ్ధులను చేసింది. విశాఖలో నాడు నేడు ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో స్కూళ్లను సమూలంగా అభివృద్ధి చేసింది. అయితే నిత్యం దుష్ప్రచారం చేసే టీడీపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ఆరంభంలోనే కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టలేదు. విశాఖలోని కప్పరాడ స్కూల్ ప్రాంగణంలో చిన్నారులు మధ్యాహ్న భోజనాన్ని బురదలోనే కూర్చుని తినే పరిస్థితి ఏర్పడింది. ప్రేమోన్మాది శివమణికంఠ చేతిలో అన్యాయంగా బలైపోయిన కంకిపాటి శ్రీరామ్ ప్రసాద్ కుటుంబీకులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. శివమణికంఠను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోతిన మహేష్. టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఘటనపై హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. పర్యాటకుల ముసుగులో గుప్త నిధుల ముఠా సంచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పరిశీలించామన్నారు రేంజ్ అధికారి తుమ్మల ఉమామహేశ్వర్ రెడ్డి. పెద్ద మసీదు సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు వినియోగించే డ్రిల్లింగ్ మిషన్లు, ఇనుప వస్తువులు లభ్యమయ్యాయన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి సింగరాయపాలెం వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం హుండీలను లెక్కించారు ఆలయ అధికారులు. 107 రోజులకు గాను 13,795 రూపాయల నగదు, 5.7 గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండి హుండీ లెక్కింపులో వచ్చినట్లు వెల్లడించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మాలెపాడులో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను తరలించేందుకు యత్నించారు టీడీపీ శ్రేణులు. సచివాలయం తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి అడ్డుకోగా వారిపై దౌర్జన్యానికి దిగారు టీడీపీ శ్రేణులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్దం కాదని, ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకమని మాల మహానాడు నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక కుప్పంలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పడాన్ని మాల మహానాడు నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఈవో జే శ్యామలరావు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో లడ్డూ నాణ్యత పెంపుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధానం కాకుండా మరింత అత్యాధునికంగా ఎలా పరీక్షించాలనే అంశాలపై నిపుణులతో చర్చించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి ఒక భక్తుడు బంగారు హారాన్ని దక్షిణగా సమర్పించారు. హైదరాబాద్ కు చెందిన నూకల నటరాజు అనే భక్తుడు 375 గ్రాముల బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు. హారం విలువ సుమారు 24.41 లక్షల రూపాయలు ఉంటుందని భక్తులు నటరాజు తెలిపారు. భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎంసీఈఎంఈ ఇంజనీరింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తారని రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ కంచర్లా అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి ఎంసీఈఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. 22 మంది అధికారులు ఆర్మీ ఉన్నతాధికారుల చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత శిఖరాలకు అధిరోహించిన ఒక గురువుకు అరుదైన గౌరవం దక్కింది. వ్యాయామ ఉపాధ్యాయుడు తూము హనుమంతరావు ఉద్యోగ విరమణ రోజు పూర్వ విద్యార్థులు పాఠశాల నుంచి ఫంక్షన్ హాల్ వరకు 3 కిలోమీటర్ల మేర ఆయన్ను సగర్వంగా ఒక వాహనంపై పుష్పాలు వెదజల్లుతూ వాహనాన్ని తాడుతో లాగుతూ తీసుకెళ్లారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హనుమంతరావు శిష్య బృందంలో పీఈటీలు, పోలీసులు, ఎస్ఐలు ఎందరో ఉన్నారు. వారందరూ ఆయన ఉద్యోగ విరమణ రోజు గ్రామానికి చేరుకుని గురువును గౌరవించారు. మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న ఎస్ఐ షేక్ అహ్మద్ కుమారస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ వారిని అభినందించారు. 40 సంవత్సరాలు పోలీసు శాఖలో విధులు నిర్వహించడం, అధికారుల మన్ననలు పొందడం మామూలు విషయం కాదని ఎస్పీ అన్నారు. వారు పోలీసు శాఖకు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాణహిత నదిలోకి వరద నీరు చేరడంతో ప్రవహిస్తున్న కాళేశ్వరం త్రివేణి సంఘంలో కలుస్తుంది. గోదావరి ప్రాణహిత నదుల ప్రవాహం మేడిగడ్డ వైపు పరుగులెడుతోంది. తీరం వద్ద గోదావరి జలాలు, ప్రాణహిత జలాలు వేరువేరు రంగులలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ లాగే ఖమ్మం పట్టణానికి కూడా ఔటర్ రింగ్ రోడ్డును తీసుకువచ్చామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వాటిలో కొన్ని మంజూరు అయ్యాయని, మరికొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట సమావేశాలు ఖమ్మంలో జరుపుతామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సమావేశాల్లో చర్చిస్తామన్నారు. మోదీ ఓడిపోతారనే భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి 3వసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి దిగజారిన ప్రధానిని చూడలేదన్నారు. అయోధ్య పేరుతో రాజకీయం చెయ్యాలనుకుని అక్కడే ఓడిపోయారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్న మోతీలాల్ ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 7 రోజులుగా మోతీలాల్ దీక్ష చేస్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి గాని పరామర్శించిన పాపాన పోలేదని ఫైర్ అయ్యారు. అధికారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 7 రోజులుగా దీక్ష చేస్తున్న మోతీలాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని సీఎం రేవంత్ స్వయంగా బాధితుడితో మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడుకుందని విమర్శించారు.
దేశాన్ని ప్రపంచానికి విశ్వ గురువుగా నిలపటానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు శాంతి కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంధ్యారాణి ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖర్జీ ఆశయాలను పార్టీ శ్రేణులు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారనేది తప్పుడు ప్రచారమని ఆ పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఖండించింది. కమిటీ కార్యదర్శి గంగ పేరుతో మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. ప్రజలు, సానుభూతి పరులు, మద్దతుదారులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న యుద్దాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారులు సేవలు అందించాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. 5 ఏళ్ల పాలనలో ఆసిఫాబాద్ జిల్లా సర్వతోముఖాభివృద్ది సాధించిందని తెలిపారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే విజయ రామారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమం చేపట్టారు. లాటరీ పద్ధతిన 466 మంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకం ఇచ్చే విధానంపై రైతుల నుంచి అభిప్రాయాన్ని సేకరించారు సూర్యాపేట జిల్లా అధికారులు. దీనిలో పలువురు రైతులు 5 ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఇవ్వాలని, కొందరు రైతులు అభిప్రాయం తెలపగా మరికొందరు 10 ఎకరాల్లోపు ఉన్నవారికి కూడా రైతు బంధు పథకం వర్తింపజేయాలని కోరారు. వినియోగదారుల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సాధ్యమైనంత తొందరగా వాటిని పరిష్కరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డైల్ యువర్ ఎండీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలన్నారు. ఖమ్మం జిల్లా కిస్టారం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి డ్రైవర్ను బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తున్న అభ్యర్థులు సైతం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో యువతిని మోసగించి అత్యాచారం చేసిన నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఇంట్లో నుంచి పారిపోయిన ఒక అమ్మాయికి నిందితుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. నిందితుడిని కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన మల్తుడి శంకర్ గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఒక భార్య. సోదరుడి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో మృతుడి అన్న అనుమానమే నిజమైంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య తన ప్రియుడితో కలిసి హతమార్చిందని తెలిపింది. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఈ ఘటన జరిగింది. మనవరాలిని తాత కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. మేడ్చల్ మచ్చబొల్లారంకు చెందిన స్వప్న భర్త రాముతో గొడవల కారణంగా కుమార్తె అంజలితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆమె మామ రామచందర్ పాపను ఎత్తుకుని పారిపోయాడు. పాప కనిపించడం లేదని ఆందోళనకు గురైన స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఘరానా మోసం బయటపడింది. ఒక కారు డ్రైవర్ పెట్రోల్ బంకులో కారు పెట్రోల్ పెట్టించుకుని పనిచేయని ఏటీఎం కార్డు చేతిలో పెట్టి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నెల్లూరు జిల్లా రాపూరు బద్వెల్ నేషనల్ హైవేపై సుమారు 3 లక్షలు విలువ చేసే ఎర్రచంద్రం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున హైవేపై పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. వెంబడించగా స్మగ్లర్లు కారును ముళ్లకంచెల్లో వదిలి పరారయ్యారు. వాహనంతో సహా ఎర్రచంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా దివావర్పూర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారిపై ఉన్న బంగారు కిరీటం, వెండి నగలను ఎత్తుకెళ్లారు. అంతేగాక హుండీని పగలగొట్టి అందులోని నగదు, అమ్మవారి కానుకలను సైతం అపహరించారు. దాతలు హుండీలో వేసిన సొమ్ము 7 ఏళ్ల నుంచి లెక్కించలేదని ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ సాధించడంతో రోహిత్ టీంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీ పోలీసులు టీమిండియాకు వినూత్నంగా అభినందనలు తెలిపారు. సౌత్ఆఫ్రికా ప్రజల హృదయాలను బద్దలు కొట్టిన కేసులో టీమిండియా దోషిగా తేలిందంటూ ట్వీట్ చేశారు. దీనికి శిక్షగా కోట్లాది మంది ప్రేమను పొందారంటూ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు యూపీ పోలీసులు.
నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు కలకలంరేపై నైజీరియాలోని ఈశాన్య బోర్నో రాష్ట్రంలో జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా మరో 48 మంది గాయపడ్డారు. ఒక వివాహ వేడుకలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత గోజా జనరల్ ఆసుపత్రిలో మరో బాంబు పేలగా అంత్యక్రియల వద్ద మూడవ పేలుడు సంభవించింది. మహిళా సూసైడ్ బాంబర్ పేలుళ్లకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐసీసీ అందజేసింది. విజేతగా నిలిచిన భారత్ 20.42 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. రన్నర్అప్ సౌత్ ఆఫ్రికా 10.67 కోట్లు పొందింది. సెమీస్లో వెనుదిరిగిన ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్ జట్లకు చెరో 6.65 కోట్లు దక్కాయి. టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచింది. అయితే ఈ విజయంతో అభినందిస్తున్న వేళ భారత్ అభిమానులకు హిట్ మ్యాన్ రోహిత్, విరాట్ కోహ్లీ ఒక చేదు వార్తను చెప్పారు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తమకు చివరి టీ20 అని తెలిపారు. ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్ ప్రదేశ్ కు సైతం వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.